హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక ఫ్రెషర్స్ జాబ్ ఆపర్చునిటీతో అయితే వచ్చేసాను. ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ ఇది. యాపిల్ ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్స్కి ఫ్రెషర్స్ని ఎంట్రీ లెవెల్లో హైర్ చేసుకుంటుంది. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. మీరు మీ రోల్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పర్ట్ వస్తుంది ఈ రోల్ నేమ్ అయితే. దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండి కొన్ని స్టోర్లో వర్క్ చేయాల్సిన రోల్స్ ఉన్నాయి. టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది. హైబ్రిడ్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎలిజిబిలిటీ ఉంది కొన్ని రోల్స్కి. మనం దీని గురించి మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. ప్రతి వీడియోలో వీడియోని లైక్ చేయకుండానే చూస్తున్నారు, అప్లై చేస్తున్నారు, చాలా మనకి జాబ్స్ కూడా వస్తున్నాయి. నాకు కూడా కొంత సపోర్ట్గా ఉంటుంది మీరు లైక్ చేస్తే, సిమిలర్ ఆడియన్స్కి నేను రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. మనం చెప్పినట్టు యాపిల్ హైర్ చేసుకుంటుంది. రోల్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పర్ట్. ఏ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్. లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఇది కాకుండా మీ స్పెసిఫిక్ లొకేషన్, మీకు నియరెస్ట్ లొకేషన్లో యాపిల్ స్టోర్స్లో వర్క్ చేయాల్సి రావచ్చు. దీనికి సిటీసీ అంటే ఇన్ హ్యాండ్ మనం తీసుకుంటే 40,000 నుంచి 70,000 వరకు కూడా వస్తుంది. మీరు ఫ్రెషర్ బట్టి ఆర్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీకు సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా కూడా ఎక్కువ వస్తుంది. సో అసలు ఏం చేస్తారంటే, నేను ఓవర్ వ్యూగా అయితే చెప్తాను ప్రతి ఒక్క చిన్నది చదవకుండా. మనకి యాపిల్ ఏం చేస్తుందో మనకు తెలుసు. వాళ్ళకి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ చాలా వరకు సెల్ చేస్తారు. మ్యాక్బుక్స్ కానివ్వచ్చు, ఐప్యాడ్స్ కానివ్వచ్చు, ఐఫోన్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి యాపిల్ స్టోర్స్ అనేవి ఉంటాయి. యాపిల్కి డైరెక్ట్ యాపిల్ స్టోర్స్ ఉంటాయి. అలానే వాళ్ళకి అసోసియేట్ వాళ్ళతో కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా స్టోర్స్ అయితే రన్ చేస్తారు యాపిల్ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి. మీరేం చేయాలంటే ఆపరేషన్స్ ఎక్స్పర్ట్గా అంటే డిఫరెంట్ వర్క్స్ స్టోర్లో చూడాల్సిన డిఫరెంట్ వర్క్స్, ఒకటి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానివ్వచ్చు, అంటే డిమాండ్కి తగ్గట్టుగా మనకు స్టాక్ ఉందా, లైక్ సర్వీస్కి అవైలబుల్ పీపుల్ ఉన్నారా చేయడానికి, ప్రొడక్ట్ అవైలబుల్గా ఉందా, ఆర్ ఏమన్నా కస్టమర్స్కి ఏమైనా క్వెరీస్ ఉంటే యాపిల్ ప్రొడక్ట్స్ గురించి, దాని గురించి రిజాల్వ్ చేయడం కానివ్వచ్చు. ఇవంటి ఉంటుంది. కొన్ని స్టోర్లో సేల్ చేసే ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవి ఉంటాయి, కొన్ని ఇన్వెంటరీ మేనేజ్ చేయడం ఉంటాయి. ఇలా మల్టిపుల్ రోల్స్ ఒక యాపిల్ స్టోర్కి కావాల్సిన ఎవ్రీథింగ్ మీరు చేయాల్సి రావచ్చు ఏదైనా కూడా. ఇది ఇండైరెక్ట్ గా జాబ్ డిస్క్రిప్షన్. సో దీనికి ఏం కావాలి క్వాలిఫికేషన్స్ అంటే, ఒకటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్విక్లీ, అంటే ఇప్పుడు మీ కస్టమర్స్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ డౌట్స్ రిజాల్వ్ చేయడం కానివ్వచ్చు, అలాంటి ఉండాలి. ఇంకా లీడర్షిప్ స్కిల్స్ అంటే, ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్ చేయాలంటే మీకు అక్కడ ఉన్న వాళ్ళని, మీ కింద అయితే ఎవరైతే వర్క్ చేస్తారో అసిస్టెంట్స్ కానివ్వచ్చు, స్టోర్లో ఉండే వర్కర్స్ కానివ్వచ్చు, వాళ్ళని మీరు బాగా మేనేజ్ చేయగలగాలి. ఎందుకంటే కస్టమర్స్ నీట్గా ఉండేలాగా ఇవన్నీ కూడా. నెక్స్ట్ దీంతోపాటు ఫ్లూయెన్సీ ఇన్ ది లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే లెట్ సపోజ్ మీరు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారంటే మీకు తెలుగు కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చే వాళ్ళు హైదరాబాద్లో యాపిల్ స్టోర్కి వచ్చి ఆర్ యాపిల్ రిలేటెడ్ స్టోర్కి వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలుగు వచ్చి ఉంటుంది కాబట్టి. అలానే మీరు చెన్నైలో ఉంటే తమిళ్ కానివచ్చు, బెంగళూరులో ఉంటే కన్నడ కానివచ్చు, ఇవి తెలిసి ఉండాలి. కాబట్టి మీ ప్లేస్ ఏదో మీకు ఆ లాంగ్వేజ్ వచ్చిందో దాంతోపాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా మీరు మేనేజ్ చేయగలగాలి. అఫ్ కోర్స్ స్టోర్లో మీరేమీ హై ఎక్స్పర్ట్ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అలానే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అలానే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే కొంతమంది డే షిఫ్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ ఇలాంటివి అంటే నైట్ షిఫ్ట్స్ చేయాల్సి వస్తుంది. ఏదైనా కూడా మీరు చేయాల్సి రావచ్చు. సో ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్కి రిఫరల్ రావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. ఏది మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో రావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి అప్లై చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.